జాతకం చెప్పించుకుంటారు, నీ జాతకంలో ఇది బాగాలేదు, నీ జాతకంలో ఇది బాగాలేదు, జాతకం అస్సలు బాగాలేదు, ఈ దేవుణ్ణి పూజించు, ఈ హోమం చెయ్యి, ఇలాంటి పూజలు చెయ్యి అని అంటూ ఉంటారు. నిజంగానే అలా చెప్పినట్టు చెయ్యాలా? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ హోమం చేస్తే మంచి జరుగుద్ది మీకు, మరి నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎందుకు కష్టం వచ్చింది? మీకు కష్టం వస్తే ఈ హోమం పనిచేస్తుందని చెప్పాను కదా, మరి నాకు కష్టం ఎందుకు వచ్చింది? రాకుండా నేను చేసేసుకోవాలి కదా. ధర్మాన్ని పాటించట్లేదు, వేదాన్ని అనుసరించట్లేదు. ఇప్పుడు ఇప్పుడు జరిగేవన్నీ చెప్పేవన్నీ కూడా లౌకికవాదులు, స్వలాభం కోసం, నేను నా సంపాదన కోసం స్వార్థపరుడినై మిమ్మల్ని మభ్యపెడుతున్నాను. 100% యజ్ఞం చేయాలి, 100% దైవ ఆరాధన చేయాలి, 100% మంత్రోపాసన చేయాలి. దైవం మంత్రాధీనం, మంత్రం యంత్రాధీనం, యంత్రం ధర్మాధీనం. ధర్మం అంటే యజ్ఞధర్మం, యజ్ఞో వై విష్ణువు. యజ్ఞమే ఆహారాన్ని ఇస్తుంది, ఆహారమే యజ్ఞం అవుతుంది. మనం హోమం చేయాలి, అగ్ని పుట్టించాలి, హవిస్సు ఇవ్వాలి. హవిస్సు ఇవ్వాలంటే కావాల్సింది అన్నం. అన్నంని హవిస్సు రూపంలో యజ్ఞకుండంలో వేశాం, అది వ్యాప్తి చెంది విష్ణువై యజ్ఞోవై విష్ణువు అన్నాం కదా. వేసిన ద్రవ్యం, ఆవు నీటితో కలిపినటువంటి పదార్థం వ్యాప్తి చెంది వర్షం రూపంలో పడి పంట పండి మళ్ళీ పదార్థమే వచ్చింది. 100 బస్తాలు వచ్చినాయి, 1 బస్తాని మళ్ళీ యజ్ఞం చేసింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ 100 వచ్చినాయి, మళ్ళీ బస్తా వేసింది. ఇది ధర్మం. ప్రతి మనిషి కూడా పర్వదినాలలో అమావాస్య, పౌర్ణమి, అలాగే మన ఊర్లో పంట పండించేటప్పుడు కోస్తూ ఉంటారుగా, ప్రత్యేక దినాలు అవి. అంటే ఫలం చేతికి వస్తుంది, ఇప్పుడు ఎవరూ చేయట్లేదు, అందుకనే ఒక్కొక్కసారి నష్టపోతున్నాం. ఇలాంటి అంటే కోతల సమయంలోను, కొన్ని కొన్ని ప్రత్యేక దినాలలో, ఇప్పుడు గ్రహణం జరుగుతుంది, గ్రహణ సమయాల్లో ప్రత్యేక దినాల్లో కంపల్సరీ యజ్ఞమే చెయ్యాలి. అంటే మనం పొందిన దాన్ని కృతజ్ఞతగా కొంత సమర్పించాలి. అదే అంటే అది ఇప్పుడు మిస్లీడ్ అయింది, తప్పుదోవ పట్టింది. క్రిస్టియన్స్ దశమ భాగం ఉంటుంది కదా, 10%. 100 బస్తాలు వస్తే 1 బస్తాని మనం ప్రకృతికి ఇవ్వాలి. ప్రకృతికి ఇవ్వాలంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి దానం చేయాలి. అప్పుడు మీకు దేనికి ఇబ్బంది ఉండదు, దేనికి లోటు ఉండదు. వచ్చిందంతా నాకే సరిపోవట్లేదు, పక్కకూడదు కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాను, అందుకని ఇబ్బందులు పడుతున్నాను. మంత్రాలు ఉన్నాయి, వేద మంత్రాలు నిరూపితం. పర్ఫెక్ట్గా వేదం తెలిసిన వాళ్ళు, అంటే ఎదురు వేదం, అధర్వణ వేదం, వేదాలు ఉన్నాయి కదా, వేదం పర్ఫెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు కూర్చుని యజ్ఞం చేస్తే వర్షం పడి తీరుతుంది. ఇవి ఎన్నోసార్లు ప్రూవ్ అయినాయి మనకి. కలియుగంలోనే తిరుపతిలో కొంతకాలం తప్ప, అంటే వాళ్ళు చే అంటే మళ్ళీ హేతువాదులు ప్రశ్నిస్తారు, భగవంతుడు ఉన్నాడు కొండ మీద, తెర పైన కొండ మీదే ఎందుకు నీటి ఎద్దడి వచ్చింది అని ప్రశ్నించవచ్చు. మనం తెలియక ఏవో పొరపాటులు చేసాం కాబట్టి శిక్ష పడింది, సాధన చేసి స్వామి క్షమించు మమ్మల్ని అని యజ్ఞం చేస్తే వర్షం పడింది. వేదం ఎన్నో చెప్పింది. సో యజ్ఞం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉన్నాయి? యజ్ఞం చేస్తే యజ్ఞం చెయ్యాలి, చేస్తే 100% మంచి ఫలితాలే ఉన్నాయి తప్ప చెడు ఫలితాలు కాదు. నాలాంటి మోసగాళ్ళని మేము చెప్పే కళ్ళబుల్లి మాటల్ని నమ్మొద్దు, వేదాన్ని నమ్మండి. నేను చెప్పేది సిద్ధాంతాన్ని, మేము చెప్పే జాతకాల్ని, జ్యోతిష్యాన్ని కాదు, వేదమే మనకి ప్రామాణికం. వేదంలో ప్రతీది ఉంది. వర్షాన్ని కావాలితే వర్షాన్ని తెచ్చుకోవచ్చు, ఒకవేళ ప్రళయం వస్తుంటే వర్షాన్ని కూడా, అంటే పంచభూతాలని శాసించే శక్తి వేదం ఒక్కదానికే ఉంది. విక్రమాదిత్యకో, ఇంకొకరికి ఎవ్వరికీ లేదు.